అందరికీ నమస్తే అండి, గుడ్ మార్నింగ్. మన రాష్ట్ర ప్రభుత్వంలో రోజు కూడా అప్పుల గోల ఎక్కువైపోతుంది. అప్పుల లెక్కలు ఈ సాక్షి మీడియా ఏమో కవర్ చేయట్లా, ఎంత ఉంది ఏంటి అనేది. ఈనాడు ఆంధ్రజ్యోతిలో రాస్తుంటే ఎల్లో మీడియా అని కొట్టిపడేస్తున్నారు. అసలు మన రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అప్పులెన్ని, చంద్రబాబు గారి హయాంలో చేసిన అప్పులెన్ని, రాష్ట్ర విభజన సమయానికి మనకు మిగిలిన అప్పులెన్ని, జగన్మోహన్ రెడ్డి గారి ఈ 2.5 సంవత్సరాల్లో చేసిన అప్పులెన్ని, ప్రభుత్వం చేసిన అప్పులెన్ని, కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న అప్పులెన్ని, కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన బిల్లుల బకాయిలు ఎన్ని, ఇలా ఈ ఓవరాల్ గా నేను ఈ బడ్జెట్స్ అండ్ కాగ్ అనే వెబ్సైట్ ద్వారా సెర్చ్ చేశాను. అసలు కాగ్ రిపోర్ట్ లో చూశాను, ప్లస్ ఇతర వెబ్సైట్లలో కూడా ఎతికి ఒక డాక్యుమెంట్ అయితే తీసుకున్నా. మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అప్పు ఎంత, ఎవరెవరి హయాంలో ఎంత చేశారు అనేది నేను దీనిలో రాజయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, చంద్రబాబు గారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ హయాంలో జరిగిన అప్పు అంతా కూడా స్పష్టంగా టేబుల్ వైజ్ చెప్తానన్నమాట ఈ వీడియోలో. నాది ఇదైతే నా సొంత లెక్క కాదు, నేను ఒక వెబ్సైట్ ద్వారా సేకరించిన డేటా మాత్రమే చెప్తున్నాను. నా సొంతంగా నేనేమి అప్పులు లెక్కలేయట్లేదు, రాసుకోవట్లేదు. సో దయచేసి వీడియో చివరి వరకు చూసి కంటెంట్ నచ్చితే మరో 10 మందికో 20 మందికో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులు ఎవరి హయాంలో ఎంత, ఎప్పుడెప్పుడు ఎంత అనేది ఒక లెక్క, సింపుల్ లెక్క ఒకటి చెప్పుకుందామండి ఈ వీడియోలో మనం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నేను ఓన్లీ బైఫర్గేషన్ తర్వాత రావట్లా, బైఫర్గేషన్ అంటే రాష్ట్ర విభజనకు ఒక 5 సంవత్సరాల ముందు నుంచి ఎలా ఉన్నాయి అప్పులు, ఎవరెవరు ఎంత చేశారనేది చెప్తే కాస్త ఈ గొడవ ఉండదు, స్పష్టంగా ఉంటుందని నేను బడ్జెట్స్ అండ్ కాగ్ రిపోర్ట్స్ అనే ఒక వెబ్సైట్ నుంచి ఈ డాక్యుమెంట్ సంపాదించి చెప్తున్నాను అనమాట. దీనిలో ఉన్నదే నేను చెప్తున్నాను, నేనేది కల్పించి చెప్పట్లేదు. సరే, మొదట 2009 మార్చి 31 నాటికి రాష్ట్ర ప్రభుత్వ అప్పులు, మన ఆంధ్రప్రదేశ్ అప్పులు 76,536 కోట్లు. ఆ తర్వాత 2009లో కొన్నాళ్ల పాటు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, తర్వాత రాజయ్య గారు ఇద్దరు కలిపి సీఎం గా చేసిన కాలంలో చేసిన అప్పు 25,565 కోట్లు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో, కిరణ్ కుమార్ రెడ్డి గారు 4 ఏళ్ళు సీఎం గా ఉన్నారు కదా, ఆయన చేసిన అప్పు 45,949 కోట్లు. ప్లస్ దీంతో పాటు కార్పొరేషన్ల పేరుకి కూడా అప్పులు ఉంటాయి. ఏ ప్రభుత్వం అయినా సరే కొన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేసుకుని అప్పులు చేస్తుంది. సో కార్పొరేషన్ల పేరిట చేసిన అప్పు 31,153 కోట్లు. సో ఓవరాల్ గా ఈ 76, 45, 25,000, 31,000 కోట్లు ఇవన్నీ మొత్తం కలుపుకుంటే రాష్ట్ర విభజన సమయానికి ఉమ్మడి రాష్ట్రానికి 179,203 కోట్లు అప్పు ఉంది. ఉంటే దీనిలో 58% ఆంధ్రప్రదేశ్ కి, 42% తెలంగాణకు అప్పులు ఆస్తులు పంచారు. ఈ లెక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయానికి 104,409 కోట్లు అప్పు మిగిలింది. అంటే చంద్రబాబు గారు సీఎం అయ్యే సమయానికి మన రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అప్పు 104,409 కోట్లు. ఇది పక్కన పెట్టేద్దాం, ఈ లెక్కను పక్కన పెట్టేద్దాం. చంద్రబాబు గారు సీఎం గా ఉన్నప్పుడు 2014 నుంచి 2019 వరకు చేసిన అప్పు 153,713 కోట్లు, ఆయన సీఎం గా ఉన్న 5 సంవత్సరాల్లో చేసిన అప్పు. అలాగే వివిధ కార్పొరేషన్ల ద్వారా చేసిన అప్పు, చంద్రబాబు గారు సీఎం గా ఉన్నప్పుడు వివిధ కార్పొరేషన్ల ద్వారా చేసిన అప్పు 31,373 కోట్లు. అలాగే చంద్రబాబు గారు సీఎం గా ఉన్న 5 సంవత్సరాల్లో కాంట్రాక్ట్లు, వర్క్లు జరిగాయి కదా, అవన్నీ కూడా ఉన్న బకాయి, అంటే చంద్రబాబు గారు దిగిపోయే సమయానికి కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన బకాయిలు కొన్ని చెల్లించలేదు అంటున్నారు కదా, అది సుమారుగా 25,000 కోట్లు. సో ఓవరాల్ గా చంద్రబాబు గారు దిగిపోయే సమయానికి మన రాష్ట్ర ప్రభుత్వానికి మొత్తం అప్పు ఎంత ఉందంటే ఆయన 5 సంవత్సరాల్లో చేసిన అప్పేమో 2,10,086 కోట్లు.
ప్లస్ రాష్ట్ర విభజన సమయానికి కొంత అప్పు ఉంది కదా 1,04,409 కోట్లు ఈ మొత్తం కలుపుకుంటే జగన్ మోహన్ రెడ్డి గారి సీఎం అయ్యే సమయానికి 3,14,495 కోట్లు మన రాష్ట్రానికి అప్పు ఉంది పార్టీ అంటే విభజన సమయానికి అయితేనేమి చంద్రబాబు గారు సీఎం గా ఉన్నప్పుడు చేసిన అప్పు అయితేనేమి వావరాలుగా 2019 మార్చి 31వ తేదీ నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న అప్పు 3,14,495 కోట్లు అయితే జగన్ మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఎంత అప్పు చేశారు అనేది కూడా ఒక లెక్క చూద్దాం 2019 ఏప్రిల్ 1వ తేదీ నుంచి చెప్తున్నా అంటే ఆల్మోస్ట్ అప్పటికి చంద్రబాబు గారి అప్పటికి ఏప్రిల్ 10వ తేదీన ఎలక్షన్స్ జరిగాయి కాబట్టి అంటే నేను ఫైనాన్షియల్ లెక్క తీసుకున్నాను అక్టోబర్ 31, 2021 అంటే గత నెల చివరి వరకు ప్రభుత్వం చేసిన అప్పు 149,343 కోట్లు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన అప్పు అలాగే వివిధ కార్పొరేషన్ల పేరిట ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వివిధ కార్పొరేషన్ల పేరిట అప్పు చేసిందని పదే పదే రాస్తున్నారు కదా ఆ కార్పొరేషన్ పెట్టారు ఈ కార్పొరేషన్ పెట్టారు అప్పులు చేశారు అని ఆ కార్పొరేషన్ల పేరిట చేసిన అప్పు 71,761 కోట్లు ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు కార్పొరేషన్ల పేరిట 31,000 కోట్లు మాత్రమే అప్పు చేశారు అలాగే చంద్రబాబు గారు సీఎం గా ఉన్న 5 ఏళ్లలో కార్పొరేషన్ల పేరిట 31,373 కోట్లు మాత్రమే అప్పు చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఈ 2.5 సంవత్సరాల్లో వివిధ కార్పొరేషన్ల పేరిట 71,761 కోట్లు అప్పు చేశారు అలాగే దాంతోపాటు కాంట్రాక్టర్లకు సప్లయర్స్ కు మొత్తం చాలా బకాయిలు పెండింగ్ ఉండిపోయాయి కాంట్రాక్టర్లకు సప్లయర్స్ కు వివిధ బిల్లులు పెండింగ్ సుమారుగా 75,000 కోట్లు ఉన్నట్టు కాపు తేల్చింది తర్వాత ఈ మొత్తం అప్పుకు సంబంధించి ఒక 12% వడ్డీ వేసుకున్నారు వడ్డీ ఒక 12,000 కోట్లు లెక్కేస్తే వావరాగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన అప్పు ఓన్లీ బై వైఎస్ జగన్ గవర్నమెంట్ ఈ అందే కలపాలి 149,000 కోట్లు ప్లస్ కార్పొరేషన్ల 71,000 కోట్లు తర్వాత కాంట్రాక్టర్లకి సప్లయర్స్ కి పెండింగ్ ఉన్న 75,000 కోట్లు దాని వడ్డీ 12,000 కోట్లు అన్ని కలుపుకుంటే 3,08,104 కోట్లు సో ఇప్పుడు మన రాష్ట్రానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత చేసిన అప్పు 149,000 కోట్ల లెక్క వస్తుంది కార్పొరేషన్లతో కలిపి లెక్కేసుకుంటే 71,000 కోట్లు కానీ పాత బకాయిలు కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన బకాయిలు వాటి వడ్డీ అన్ని లెక్కేసుకుంటే 3,08,104 కోట్లు సో చంద్రబాబు గారు దిగిపోయే సమయానికి ఉన్న 3,14,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన ఈ 2.5 సంవత్సరాల్లో జరిగిన 3,08,000 కోట్లు మొత్తం కలిపి అప్పు మన రాష్ట్రానికి ఇప్పుడు 6,22,599 కోట్లు మిగిలింది మన రాష్ట్ర అప్పు అంటే ఇది రాష్ట్రం అధికారికంగా కాదు రాష్ట్ర ప్రభుత్వం అలాగే అంటే స్టేట్ గవర్నమెంట్ డెబిట్ ప్లస్ కార్పొరేషన్ల ద్వారా చేసిన డెబిట్ కార్పొరేషన్ల ద్వారా అప్పు చేయడం వేరు మళ్ళీ కార్పొరేషన్ల ద్వారా ఏంటంటే కార్పొరేషన్ కు వచ్చే ఆదాయాన్ని ఆ కార్పొరేషన్ ని గ్యారంటీగా పెడతారు ఇప్పుడు ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఉంది అంటే మద్యం ఆ మద్యం ద్వారా అప్పు తీసుకొచ్చి సంక్షేమ పథకాలు ఇచ్చి ఆ మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని కడతారు అదే కార్పొరేషన్ అనమాట అలాగే ఏపీఎస్ఆర్టీసీ ఒక కార్పొరేషన్ సో అందుకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఒకటి పెట్టారు ఏపీఎస్డిసి దాని ప్రకారం కూడా అప్పులు చేస్తున్నారనేది ఇప్పుడు రాస్తున్నారు కదా సో కార్పొరేషన్ల పేరిట చేసిన అప్పులు ఎక్కువ ఉన్నాయి సో ఓవరాల్ గా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన అప్పులు 3,00,000 కోట్లు 3,08,000 కోట్లు చంద్రబాబు గారు సీఎం గా ఉన్నప్పుడు చేసినప్పుడు
అప్పులు 314,000 కోట్లు మొత్తం కలిపి ఆ కార్పొరేషన్ బకాయిలు కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన బకాయిలు వాటి వడ్డీలు అన్ని కలుపుకుంటే 622,599 కోట్లు బకాయిలు ఉన్నాయి దీనిలో ఓన్లీ ఒరిజినల్ అప్పు ప్రభుత్వాలు చేసిన అప్పు కార్పొరేషన్ వదిలేద్దాం కాంట్రాక్టర్ల బిల్లు వదిలేద్దాం జగన్మోహన్ రెడ్డి గారు 2.5 సంవత్సరాల్లో 149,000 కోట్లు చేస్తే చంద్రబాబు గారు 5 సంవత్సరాల్లో 153,000 కోట్లు చేశారు सो अभी मोतम स्पष्ट अर्थम कदा अर्थम का बता कमेंटी दीन गुरी इंका एक्सप्लेन थैंक यू वेरी मच थैंक यू।